Hey everyone, welcome back to our channel, Planet of Physics. Name is Suresh. Ivi gas law, electron flux, gas law meeda konni basic problems manaki need MCQ orientation lo ivi baga use avutayi. Ivanni kuda direct form lo use chesi manam solve cheyochu. So first problem chudali. In a region where intensity of electric field is 5 newton coulomb minus, 40 lines of electric force are crossing per square meter. The number of lines crossing per square meter where intensity of electric field is 10 newton coulomb inverse will be in another. So ikkada maniki electric field ichchadana ante endanta 5 newton coulomb inverse electric field adu ee electric field lo oka reason isukunnaru aa reason gunda 40 లైన్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది వెళ్తూ ఉంది. 40 లైన్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ వెళ్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేశారంట, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 10 న్యూటన్ కూలంబ్ ఇన్వర్స్. సో ఇనిషియల్గా ఎంత ఉంది, 5 న్యూటన్ కూలంబ్ ఇన్వర్స్ ఉంది. దాన్ని ఏం చేశారు, 10 న్యూటన్ కూలంబ్ ఇన్వర్స్కి ఇంక్రీజ్ చేశారు. అయితే సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది సేమ్ రీజన్ అనమాట, సేమ్ రీజన్ ఓకేనా. అయితే ఈ సేమ్ రీజన్ గుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తాయి అనేది ఇక్కడ మన క్వశ్చన్. సో మనకి డైరెక్ట్ మనకి కాన్సెప్ట్ నుంచి ఇది మనకి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఫ్లక్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్లో ఉంటుంది కదా. సో ఫస్ట్ ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్ళి 40 లైన్స్ వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా 5 న్యూటన్స్. సో ఇనిషియల్గా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 5 న్యూటన్ కూలంబ్ ఇన్వర్స్, అప్పుడు ఉన్నటువంటి ఫ్లక్స్ ఎన్ని లైన్స్ వెళ్ళి 40 లైన్స్ వెళ్ళి, దీన్ని ఇనిషియల్గా తీసుకున్నాం. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తారు, ఇంక్రీజ్ చేస్తారు. దాన్ని E2 అనుకుందాం మనం. E2 ఈక్వల్ టు ఎంత చేశారు వాళ్ళు, 10 న్యూటన్ కూలంబ్ ఇన్వర్స్ చేశారు. అప్పుడు ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి, 5-2 అనేది ఎంత, ఓకేనా. రైట్, ఇప్పుడు ఫ్లక్స్ డైరెక్ట్ ప్రమోషన్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది మనకి తెలుసు, డైరెక్ట్ కాన్సెప్ట్ ఇది ఓకే. దాని నుంచి మనం చేసిన ఫ్లక్స్ 5 ఈక్వల్ టు E ప్రపోర్షనల్ టు E, దాని నుంచి మనం ఇట్లా రాయొచ్చు కదా, రెండు ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అట్ట రాయొచ్చు కదా. 5-1 డైరెక్ట్ ప్రపోర్షనల్ టు E1, 5-2 డైరెక్ట్ ప్రపోర్షనల్ టు E2 ఓకేనా. 5-1/5 ఈక్వల్ టు E1/E2 రైట్. 5-1/40 మనకు కనుక్కోవాల్సింది, 5-1 కనుక్కోవాలనుకున్నాం, 40 5-2 ఇక్కడ వీళ్ళు 5-2 తీసుకున్న వీళ్ళు, ఇది E2 ఇది E1 ఇది 5-1. సో 5-1/40 ఈక్వల్ టు 10/5. సో E1 ఎంత 10 రాసాం, 5 ఏంటి E2 ఏంటి 5. సో 5-2 ఎంత, 40 లైన్స్ ఇనిషియల్గా ఎన్ని లైన్స్ అన్నీ 40 లైన్స్ అన్నీ. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిల్ చేసినట్టుగా మనకి 5-1 ఎంత వస్తుంది, మనకి 80 వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 5 నుంచి 10 న్యూటన్ కూలంబ్ ఇన్వర్స్ మనం పెంచాము అప్పుడు అది సేమ్ రీజన్ మనం ఎన్ని లైన్స్ వెళ్తాయంటే 80 లైన్స్ వెళ్తాయండి ఓకేనా. సో చూడండి ఇక్కడ 5-1 ఈక్వల్ టు 40 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 40 ఇంటూ 10 బై కింద ఎంతుంది, 5 ఉంది. సో 5 8s are 10, 5 8s are 40. సో ఎంత వస్తుంది, 5-1 ఈక్వల్ టు 80 లైన్స్, 80 లైన్స్ వెళ్తాయి సేమ్ రీజన్ కూడా, ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి 80 లైన్స్ వెళ్తాయి ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజియన్ ఆఫ్ స్పేస్ ఈజ్ గివెన్ బై E¹ 5i² + 2j² న్యూటన్ కూలంబ్ ఇన్వర్స్. ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డ్యూ టు దిస్ ఫీల్డ్ త్రూ ఎన్ ఏరియా 2 మీటర్ స్క్వేర్ లైంగ్ ఇన్ ద YZ ప్లేన్ ఇన్ SI యూనిట్ ఈజ్ అని చెప్పి సమయం. సేమ్ ఇదే క్వశ్చన్ మనం రెగ్యులర్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇక్కడ మీకు నేను, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 5i² + 2j² ఇచ్చారు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎట్లా వెళ్తుందంట, ఎక్స్ వై ప్లేన్లో ఉంది తెలుసు కదా మనకి. ఐ క్యాప్ అనేది ఎక్స్ యాక్సిస్, జే క్యాప్ అనేది ఏంటి, వై యాక్సిస్. సో ఎక్స్ వై ప్లేన్లో ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఎక్స్ వై ప్లేన్లో ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. తర్వాత త్రూ ఎన్ ఏరియా ఎట్లా ఉందంటే, ఏరియా ఎట్లా ఉందంట, వైజెడ్ ప్లేన్లో ఉందంటే ఏరియా, వైజెడ్ ప్లేన్లో ఏరియా ఉంది. సో ఇక్కడ మనం ఒక రీజన్ తీసుకుందాం, ఇది మనం తీసుకున్నటువంటి రీజన్, ఇది వై యాక్సిస్ అనుకోండి, ఇది జెడ్ యాక్సిస్ అనుకోండి. సో ఇది ఏంటి, వైజెడ్ ప్లేన్లో ఉంది, ఈ రీజన్ ఎంత పడింది, వైజెడ్ ప్లేన్లో ఉంది.
ఈ రీజన్కి వైజెడ్ ప్లేన్లో ఉన్నటువంటి ఈ రీజన్కి యూనిట్ వెక్టర్ ఏ డైరెక్షన్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఈ రీజన్ యొక్క ఏరియా వెక్టర్ ఎట్లా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ ఐ క్యాప్. సో రీజన్ ఏరియా వెక్టర్ అంత 2 మీటర్ స్క్వేర్ ఐ క్యాప్. ఓకే, క్లియర్. తర్వాత ఈ రీజన్ కదా వాళ్ళు ఇచ్చింది, ఇది ఎట్లా ఉందంటే వైజెడ్ ప్లేన్లో ఉంది. దీని గురించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా అవుతుందంట, 5i + 2j. అంటే 5i + 2j అంటే ఇదిగో ఇట్లా వెళ్తుంది, ఎక్స్వై ప్లేన్లోకి ఇట్లా వెళ్తాను. ఈ ఎదుర్కొన్నది ఏంటంటే ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేంటి ఎక్స్వై ప్లేన్, ఇదంతా కూడా ఏంటి ఎక్స్వై ప్లేన్. ఎక్స్వై ప్లేన్లోకి ఇట్లా వెళ్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ డైరెక్షన్ వెళ్తుంది, ఇట్లా క్రాస్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎంత ఫ్లక్స్ అనేది వెళ్తుందో మనం కనుక్కోవాలి. సో డైరెక్ట్గా వాడు ఇచ్చేసాడు వాల్యూస్ ఇచ్చాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు, ఏరియా వెక్టర్ ఇచ్చాడు, రెండు డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఈ వాల్యూ అంతా 5i + 2j డాట్ డిఏ అంటే 2i, ఏరియా వెక్టర్ అంతా 2i. సో మనకి డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఐని ఐతో మల్టిప్లై చేయాలి, జేతో జేతో మల్టిప్లై చేయాలి, కేని కేతో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనం 5i ని 2j మల్టిప్లై చేయాలి. 5i ×2j అంటే ఎంత వస్తుంది, 10. సో ఈ రీజన్ ఉండే ఎన్ని లైన్స్ వెళ్తున్నాయంటే 10 లైన్స్ మాత్రమే ట్రావెల్ చేస్తాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఏ లూప్ ఆఫ్ డయామీటర్ డి ఈజ్ రొటేటింగ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటిల్ ద పొజిషన్ ఆఫ్ ద మ్యాక్సిమం ఫ్లక్స్ ఈజ్ ఫౌండ్. ద ఫ్లక్స్ ఇన్ ద పొజిషన్ ఈజ్ మెజర్డ్ టు బి 5. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ అని చెప్పేసి మనం అడిగారు. సో ఇక్కడ మన దగ్గర ఒక లూప్ అనేది ఉంది, ఒక వైర్ ఉంది. ఆ వైర్ని తీసుకొని ఏం చేశారంటే వీళ్ళు ఒక సర్క్యులర్ షేప్లో ఒక వీళ్ళు ఏం చేశారు, మోడ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో దీన్ని ప్లేస్ చేసినటువంటి ఈ లూప్ని ఏం చేస్తున్నారు, వీళ్ళు రొటేట్ చేస్తున్నారు, రొటేట్ చేస్తున్నారు అంటే తిప్పుతూనే ఉన్నారు. అయితే తిప్పేటప్పుడు దీనికి ఇవ్వకుండా ఫ్లక్స్ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్ళిందంట, మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్ళిందంట. అయితే ఎంత ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెట్టారు కదా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అనేది మనల్ని అడుగుతున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ వైర్ని ఒక లూప్లో చేశారు కదా, దీని డయామీటర్ ఎంత, డి. అంటే రేడియస్ ఎంత అవుతుంది ఇప్పుడు దీనికి, దీని రేడియస్ ఎంత అవుతుంది, దీని రేడియస్ ఎంత అవుతుంది, d/2 అవుతుంది కదా. మొత్తం డయామీటర్ డి అయినప్పుడు రేడియస్ ఎంత అవుతుంది, d/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ లూప్ ఉంది కదా, ఈ లూప్ లోపల గుండా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది, ఈ లూప్ లోపల గుండా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. సో మనకి ఈ లూప్ లోపల గుండా వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి, ఈ ఏరియా కావాలి మనకి. దీని లోపల గుండా వెళ్ళే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనుకున్నాము, దీని యొక్క ఏరియా, ఈ లూప్ యొక్క ఏరియా ఎంత, ఏ. సో మనకి ఫ్లక్స్ కావాలంటే ఫార్ములా ఏంటి, e/(a)). సో డాట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, డాట్ ప్రొడక్ట్ చేస్తాం, ఈఏ కాస్ తీటా తెలుసు మనకి. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, మ్యాక్సిమం ఫ్లక్స్ అన్నారు. మ్యాక్సిమం ఫ్లక్స్ కావాలంటే తీటా ఏమవ్వాలి, 0 డిగ్రీస్ అవ్వాలి. కాస్ 0 వాల్యూ ఎంత, 1 ఇంటి ఈఏ ఈఏ. ఓకే, క్లియర్. ఇకపోతే ఫ్లక్స్ ఈ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కావాలి, ఈ కావాలి కాబట్టి e=5/a. 5 ఎంత వచ్చుకున్నాను, ఏ కావాలి, ఏంటి ఈ లూప్ లోపల ఉన్నటువంటి ఏరియా. సో ఏరియా కావాలి అంటే మనకి ఏం చేస్తాం, π×radius² πr² మామూలుగా అయితే πr² రాస్తాం. ఆర్ అంటే ఏంటి, రేడియస్, కానీ ఇక్కడ రేడియస్ ఏంటి, d/2. సో d/2². సో పై ఫ్లక్స్ బై π/d² / 2² ఉంది కదా, 2² అంటే 4, ఈ 4 మనం పైకి పంపిద్దాం, 4π/π/d². సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్, ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాము. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ది స్ట్రేట్ వైర్ ఆఫ్ రేడియస్ 1 మీటర్. ఓకే, ఒక యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్ వైర్ తీసుకో, ఇది లాంగ్ వైర్ అమ్మా, ఇది లాంగ్ వైర్, దీని రేడియస్ ఇన్ఫినిట్ లాంగ్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ ఉంది, దాని మీద ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అయితే దీని రేడియస్ ఎంత, 1 మిల్లీమీటర్, ఈ వైర్ ఉంది కదా దీని యొక్క రేడియస్ ఎంత, 1 మిల్లీమీటర్. ద ఛార్జ్ పర్ 1 సెంటీమీటర్ లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఈజ్ క్యూ. సో దీని మీద ఛార్జ్ డెన్సిటీ ఇచ్చారు మనకి, ఛార్జ్ డెన్సిటీ. సో లీనియర్ ఛార్జ్ డెన్సిటీ λ = q/L రాస్తున్నారు. సో ఏం రాస్తున్నారు ఇక్కడ వీళ్ళు, ఛార్జ్ డెన్సిటీ 1 సెంటీమీటర్ ఆఫ్ ద ఛార్జ్ పర్ 1 సెంటీమీటర్లే అన్ని ఎంత ఇచ్చారు వీళ్ళు, 10 కూలంబ్ ఇచ్చారు. 1 సెంటీమీటర్ లెంత్ ఉందంట, 1 కూలంబ్ ఉందంట, క్యూ కులుమ్ ఉందంట, 1 సెంటీమీటర్ లెంత్లో క్యూ కులుమ్ ఛార్జ్ ఉంది. ఓకేనా, క్లియర్. అనదర్ సిలిండ్రికల్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ 50 సెంటీమీటర్ అండ్ లెంత్ 1 మీటర్. ఇప్పుడు ఈ వైర్ చుట్టూ ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి కదా.
దానికోసం ఏం చేస్తారు వీళ్ళు, ఇక్కడ ఒక సిలిండ్రికల్ షేప్లో గాసియన్ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకున్నారు. ఈ గాసియన్ సర్ఫేస్ యొక్క రేడియస్ అనేది 50 సెంటీమీటర్. రేడియస్ తెలుసు కదా మనకి, ఇది సిలిండ్రికల్ సర్ఫేస్ యొక్క రేడియస్, ఇది ఇది 50 సెంటీమీటర్. దీని యొక్క లెంత్ అనేది 1 మీటర్ ఇచ్చాను నేను, దీని యొక్క లెంత్ 1 మీటర్ ఇచ్చారు. ఓకేనా, ద టోటల్ ఫ్లక్స్ త్రూ ద సిలిండ్రికల్ సర్ఫేస్, ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ యొక్క టోటల్ సర్ఫేస్ ఉందా అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉండే వచ్చేటువంటి టోటల్ ఫ్లక్స్ కావాలి మనకి. సో మనకి ఈ పార్ట్లో గాసియన్ సర్ఫేస్ ఇమాజిన్ చేసుకున్నటువంటి ఈ పార్ట్లో ఉన్నటువంటి ఛార్జ్ కావాలి మనకి. సో ఛార్జ్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, ల్యాంబ్డా ఈక్వల్ టు క్యూ బై ఎల్ తెలుసు కాబట్టి క్యూ ఈక్వల్ టు ల్యాంబ్డా ఎల్ రాస్తాం మనం, క్యూ ఈక్వల్ టు ల్యాంబ్డా ఎల్ రాస్తాం మనం. ల్యాంబ్డా అంటే ఏంటి, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. ఎల్ అంటే ఏంటి, లెంత్, మనం తీసుకున్నటువంటి ఈ లెంత్. సో ఛార్జ్ అనేది ఏం చెప్తున్నారు ఇక్కడ, 1 సెంటీమీటర్ లెంత్కి ఎంత ఛార్జ్ ఉందంట, క్యూ కులంబ్ ఉందంట. సో క్యూ కులంబ్ ఎంత లెంత్లో ఉంది, 1 మీటర్ లెంత్లో ఉంది, అర్థమవుతుందా. వన్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అన్నాం అంటే ఏంటి, ల్యాంబ్డా ఎన్నాం. ల్యాంబ్డా అంటే ఏంటి ఇక్కడ మనకి, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. ఓకే, అంటే 1 సెంటీమీటర్ లెంత్లో క్యూ కులంబ్ ఛార్జ్ ఉంది, 1 సెంటీమీటర్ లెంత్లో క్యూ కులంబ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఎన్ని సెంటీమీటర్ లెంత్ తీసుకున్నాం మనం, 1 మీటర్ తీసుకున్నాం మనం. 1 మీటర్ అంటే ఏంటి, 100 సెంటీమీటర్ కదా. 100 సెంటీమీటర్ లెంత్లో ఎంత ఒక్కొక్క సెంటీమీటర్లు ఎంత ఛార్జ్ ఉంది, క్యూ కులంబ్ ఉంది. సో 100 సెంటీమీటర్ లెంత్లో ఎంత ఛార్జ్ ఉంటుంది, 100 క్యూ ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా 1 సెంటీమీటర్ లెంత్లో క్యూ ఛార్జ్ ఉంది, అప్పుడు 100 సెంటీమీటర్ లెంత్లో ఎంత ఛార్జ్ ఉంటుంది, 100 కులంబ్ ఉంటుంది. సేమ్ అదే అయిపోయింది ఇక్కడ మనకి. సో మనకేమొచ్చింది, ఈ లోపల ఈ గాసియన్ సర్ఫేస్ ఇమాజిన్ చేసుకున్నాం కదా, దాని లోపల ఉన్నటువంటి ఛార్జ్ అనేది వచ్చింది మనకి. ఇన్సైడ్ గాసియన్ సర్ఫేస్ లోపల ఉన్న ఛార్జ్ వచ్చింది 100 కులంబ్. తర్వాత మనకి ఏం కనుక్కోవాలి, ఫ్లక్స్ కనుక్కోవాలి. ద ఫ్లక్స్ త్రూ ద సర్ఫేస్ ఫై ఈక్వల్ టు ఛార్జ్ ఇన్సైడ్ ఇన్సైడ్ ద ఛార్జ్ బై ఎప్సిలాన్ నాట్. సో ఇన్సైడ్ ఛార్జ్ ఎంత ఉంది, 100 కులంబ్ ఉంది. సో 100 కులంబ్ బై ఎప్సిలాన్ బై ఎప్సిలాన్. ఓకేనా, క్లియర్. ఇవి 4 ప్రాబ్లమ్. నెక్స్ట్ 5th ప్రాబ్లమ్, ఇది మనకి డైరెక్ట్ కాన్సెప్ట్ మీ నుంచి వచ్చింది ఇది మనకి. సో ఒకసారి చూడండి ఇక్కడ మీరు, Q1, Q2, Q3 అండ్ Q4 ఆరు పాయింట్ ఛార్జెస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మనకి ఒక డయాగ్రమ్ ఇచ్చారు, Q1, Q2, Q3, Q4 నాలుగు ఛార్జెస్ తీసుకున్నారు. అండ్ S ఇస్ ద స్పెరికల్ గాసియన్ సర్ఫేస్ ఆఫ్ ద రేడియస్. సో ఈ నాలుగు ఛార్జెస్ ఉన్నటువంటి ప్లేస్లో ఒక గాసియన్ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకున్నారు, గాసియన్ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకున్నారు. ఓకేనా, సో గాసియన్ సర్ఫేస్లో ఏమేమి ఛార్జెస్ ఉన్నాయి, Q1 ఉంది, Q2 ఉంది, Q3 ఉంది. ఓకే, క్లియర్. సర్ఫేస్ రేడియస్ R, దీని యొక్క రేడియస్ ఎంత R అంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్పేసి అన్నారు, అంటే వీటి వల్ల ఫామ్ అయినటువంటి ఫ్లక్స్ అనేది మనం కనుక్కోవాలి. సో ఫ్లక్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, గాస్లా తీసుకోవాలి, గాసియన్ సర్ఫేస్ తీసుకుంటాం మనం. గాసియన్ సర్ఫేస్ ఏంటి, ఈ స్పెరికల్ షేప్ దాని రేడియస్ R. అయితే గాస్లా ప్రకారం మనకి ఏంటి, ఇక్కడ మనకి మనం ఏదైతే క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నామో ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లోపల ఛార్జ్ అనేది ఉండాలి. క్లోజ్ సర్ఫేస్ లోపల ఉన్నటువంటి ఛార్జ్ని మాత్రమే తీసుకోవాలి. సో క్లోజ్ సర్ఫేస్ లోపల ఉన్నటువంటి ఛార్జ్ ఏంటి, Q1, Q2, Q3 ఈ మూడు మాత్రమే క్లోజ్ సర్ఫేస్లో ఉన్నాయి. Q4 అనేది ఏంటి, అవుట్ బయట ఉంది. సో దాన్ని మనం కన్సిడర్ చేసుకోమని. సో నెట్ ఛార్జ్ అనేది ఏంటి, ఈ క్లోజ్ సర్ఫేస్ లోపల ఉన్నటువంటి ఛార్జ్ మాత్రమే. సో నెట్ ఛార్జ్ ఇచ్చుకోవాలి Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. సో మనకి ఫ్లక్స్ ఫార్మ్ ఏంటి, నెట్ ఛార్జ్ బై ఎప్సిలాన్ నాట్. నెట్ ఛార్జ్ అంటే ఏంటి, Q1 ప్లస్ Q2 ప్లస్ Q3, Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా. నెక్స్ట్ 6th ప్రాబ్లమ్, ఇది కూడా మీరు ఆల్రెడీ మనకు రెగ్యులర్ క్లాస్లో మనం చెప్పుకున్నది సేమ్ అదే మోడల్, ఒకసారి మీరు వింటే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఇది ఇన్ ఎ రీజన్ విత్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ఈ. ఇఫ్ ఏ స్పెరికల్ మెటాలిక్ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఇన్సైడ్ ద కండక్టర్ విల్ బీ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను అని, దాని యొక్క స్ట్రెంత్ ఈ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, దాని యొక్క స్ట్రెంత్ ఈ. ఈ స్ట్రెంత్లో వీళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న రీజన్ తీసుకున్నారు, మామూలుగా ఒక స్క్వేర్ షేప్లో ఒక రీజన్ తీసుకున్నారు. దాని నుంచి వెళ్ళేటువంటి నెంబర్ ఆఫ్ లైన్స్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్తుందంట. ఓకేనా, అది అందరికి బాగానే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, ఏంటో చూడండి. ఇఫ్ ఏ స్పెరికల్ మెటాలిక్ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ ఏరియా ఇన్ ద ఏరియా. సో ఈ ప్లేస్లో వీళ్ళు ఏం చేశారు, ఒక స్పెరికల్ బాల్ తీసుకొచ్చి పెట్టారు. సో ఒక స్పెరికల్ బాల్ తీసుకొచ్చి పెట్టారు. స్పెరికల్ బాడీ అంటే ఏంటి, 3D బాడీ అనమాట. 3D బాడీ తీసుకొచ్చి పెట్టారు. అయితే ఇక్కడ ఈ బాడీ గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ ఎంత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది ఎంత అని చెప్పేసి అంటున్నారు. ఈ బాడీ గుండా వెళ్ళే ఫ్లక్స్ ఎంత అంటున్నారు వీళ్ళు. సో చూడండి, మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ తీసుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. ఇది స్పెరికల్ బాడీ. ఈ పాయింట్ దగ్గర చూడండి, ఈ పాయింట్ దగ్గర ఏరియా వెక్టర్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంటుంది.
ఈ పాయింట్ దగ్గర ఏరియా వెక్టర్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. సో ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కూడా ఎట్లా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి, అంటే థీటా ఎంత, 180. సో ఫ్లక్స్ ఫార్ములా ఏమవుతుంది, ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈ డిఏ కాస్ థీటా అవుతుంది కదా, ఈ డిఏ కాస్ థీటా కదా. సో కాస్ థీటా 180 అవుతుంది, కాస్ 180 ఎంత, -1 ఇంటూ ఈడిఏ -ఈడిఏ. అంటే ఈ రీజన్ దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమవుతుంది, -ఈడిఏ. ఇకపోతే ఇక్కడ చూడండి, దీని కరెక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ చూడండి. సో ఈ పాయింట్ దగ్గర ఏరియా వెక్టర్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, అంటే థీటా ఎంత, 0 డిగ్రీస్. కాస్ 0 ఎంత, 1 ఇంటూ ఈఏ, ఈఏ అవుతుంది, ఈడిఏ అవుతుంది. ఓకేనా, ఈడిఏ అవుతుంది. సో టోటల్ ఫ్లక్స్ కావాలి, అంటే ఇక్కడ ఉన్న ఫ్లక్స్ ఇక్కడ వచ్చిన ఫ్లక్స్ రెండు కూడా మనం యాడ్ చేయాలి. సో టోటల్ ఫ్లక్స్ యాడ్ చేస్తే అవుతుంది 5(1+5). ఇదేమో -ఈడిఏ, ఇదేమో +ఈడిఏ. సో రెండు యాడ్ చేస్తే ఎంత, వాల్యూ 0. సో మనం ఆల్రెడీ క్లాస్ రెగ్యులర్ క్లాస్లో చెప్పుకున్నాము, 3D షేప్లో కూడా వెళ్ళేటువంటి ఫ్లక్స్ ఏదైనా కానీ లోపల ఛార్జ్ లేకపోతే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 3D షేప్ బాడీని మనం పెట్టినప్పుడు దాని నుంచి వెళ్ళే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది 0 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండి. ఈ సిలిండర్ ఆఫ్ లెంత్ ఎల్, ఆఫ్ రేడియస్ బి. ఒక సిలిండర్ తీసుకున్నాము, దీని యొక్క లెంత్ ఎల్, దీని రేడియస్ వచ్చిన లెంత్ బి. ఇట్స్ యాక్సిస్ కోయిన్సైడ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎయిదర్ రీజన్ ఈజ్ 200 I cap. ద ఫ్లక్స్ త్రూ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ అని చెప్పి అన్నారు. ఓకే రైట్. ఇప్పుడు ఒక సిలిండర్ తీసుకున్నాము, దీని యొక్క లెంత్ ఎల్, దీని రేడియస్ ఏమో బి అనమాట. జనరల్గా ఆర్ తీసుకుంటాం, వీటి ఇక్కడ ఏం చేస్తుంటే బి ఇచ్చాడు మనకి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎట్లా ఉందంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో వెళ్తుందంట, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్తుంది. అయితే లెఫ్ట్ ఎండ్ గుండా వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అని చెప్పేసి అన్నారు. లెఫ్ట్ ఎండ్ గుండా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అన్నారు. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ మనం ఏదైతే సాల్వ్ చేసామో సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద లెఫ్ట్ ఎండ్ ఈ వాళ్ళు మనం చూస్తాం. సో ఫార్ములా ఏంటి, ఈఏ కాస్ థీటా. సో ఈ ఏంటి, దీని యొక్క ఏరియా కావాలి. ఈ క్లోజ్డ్ క్యాప్ ఉంది కదా, సర్క్యులర్ క్యాప్ ఉంది కదా, దీని ఏరియా కావాలా. సో ఏంటి, పై ఇంటూ రేడియస్ స్క్వేర్ రాస్తాం మనం. రేడియస్ ఎంత, బి. సో రేడియస్ బి కాబట్టి బి స్క్వేర్. కాస్ థీటా ఎంత, 180 అవుతుంది. ఏరియా వెక్టర్ ఏది, ఇది ఈ సర్ఫేస్కి ఏరియా వెక్టర్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది రెండింటి ఆపోజిట్లో ఉంది కాబట్టి కాస్ 180 అవుతుంది. కాస్ 180 ఎంత, -1 ఇంటూ పై బి స్క్వేర్, -πb² అవుతుంది. సో ఈ అనేది ఎంత ఇచ్చారు వాళ్ళు మనకి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 200 I cap. సో 200πb² మనం వచ్చాము. ఓకే, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏదైతే సాల్వ్ చేసామో సేమ్ అదేవిధంగా అవుతుంది. సో ఇది చూడండి, ఇది చూడండి. కన్సిడర్ 2 ఇన్ఫైనైట్ ప్లేన్ పారలల్ ఛార్జ్డ్ మెటాలిక్ ప్లేట్స్ విత్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జ్ డెన్సిటీస్, పాజిటివ్ సిగ్మా అండ్ నెగిటివ్ సిగ్మా. దీని మీనింగ్ ఏంటంటే ఒకదాని మీద పాజిటివ్ ఛార్జ్ ఇచ్చారు, దాని ఛార్జ్ డెన్సిటీ ఎంత, సిగ్మా. ఇంకో దాని మీద నెగిటివ్ ఛార్జ్ ఇచ్చారు, దాని ఛార్జ్ డెన్సిటీ ఎంత, సిగ్మా. దీని మీనింగ్ ఏది, పాజిటివ్ మీనింగ్ అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ డెన్సిటీ అంటే నెగిటివ్ ఛార్జ్ ఇచ్చారు, ఛార్జ్ డెన్సిటీ సిగ్మా. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద రీజన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ అన్నారు. సో మిడిల్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, రెండు ప్లేట్స్ మిడిల్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అనేది క్వశ్చన్. సో దీనివల్ల ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, పాజిటివ్ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ దీని నుంచి దూరంగా, అంటే ఇటువైపు ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ది నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇటు ఉంటుంది. సో E1 ఇటే ఉంది, E2 ఇటే ఉంది. సో E1+E2. ఫార్ములా ఏంటి మనకి, ఫార్ములా ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫినిటీ ప్లేన్ షీట్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, σ/2ε అన్నమాట కదా. సో దీన్ని కంపారిజన్ చేసి E1 E2 రాద్దాం, దీంతో కంపేర్ చేసి E1 E2 రాద్దాం. సో దీని ఛార్జ్ డెన్సిటీ సిగ్మా కాబట్టి σ/2ε ప్లస్ రాశాను, దీని E2 రాయాలి. E2 అంటే దీనివల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీని ఛార్జ్ డెన్సిటీ σ/2ε. సో 2σ/2ε. సో 2 క్యాన్సిల్ అయిపోయింది, σ/ε. ఓకేనా, నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం చూడాలి. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆల్రెడీ మనకు తెలిసిందే. ది హాలో మెటాలిక్ స్పీర్ ఆఫ్ రేడియస్ 10 cm ఈజ్ గివెన్ ఎ ఛార్జ్ ఆఫ్ 3.2 × 10⁻⁹ - 9 కూలంబ్స్. ద ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఎట్ ద పాయింట్ 4 cm ఫ్రమ్ ద సెంటర్ ఈజ్ అని చెప్పిస్తున్నారు. సో మనకి ఒక మెటాలిక్ స్పీర్, హాలో మెటాలిక్ స్పీర్ ఇచ్చారు, దీని సర్ఫేస్ మీద ఉండొచ్చు ఛార్జ్ అనేది తెలుసు మనకి. సో హాలో మెటల్ స్పీర్కి సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంటుంది, దీని రేడియస్ ఎంత, 10 cm. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు వీడు, ఒక గాసిన్ సర్ఫేస్ తీసుకున్నాడంట, ఆ సర్ఫేస్ ఎక్కడ తీసుకున్నాడు, 4 cm ఫ్రమ్ ద సెంటర్, సెంటర్ నుంచి 4 cm డిస్టెన్స్ తీసుకున్నాడు. ఇది 4 cm గాసిన్ సర్ఫేస్ లోపల తీసుకున్నాడు, హాలో స్పీర్కి లోపల తీసుకున్నాడు సర్ఫేస్ అని. సో ఒరిజినల్ హ్యావ్ మెటాలిక్ స్పీర్ రేడియస్ అన్న 10,
వాడు గాజన్ సర్ఫేస్ రేడియస్ ఏమో 4 సెంటీమీటర్. అయితే గాజన్ సర్ఫేస్ మెటాలిక్ స్పియర్ లోపల తీసుకున్నాడు కాబట్టి, హాలో స్పియర్ లోపల తీసుకున్నాడు కాబట్టి ఇన్సైడ్ ఎలాంటి ఛార్జ్ ఉండదు, ఇన్సైడ్ ఛార్జ్ ఉండదు కాబట్టి ఫ్లక్స్ అనేది కూడా 0. ఇన్సైడ్ ఛార్జ్ లేదు కాబట్టి ఫ్లక్స్ అనేది ఛార్జ్ లేదు కాబట్టి ఫ్లక్స్ అనేది 0. ఫ్లక్స్ 0 ఏంటంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0. ఓకేనా? నెక్స్ట్ ఇచ్చి a hollow metallic sphere of radius 10 cm is given a charge 10⁻⁹ coulomb. The electric field intensity at a point 20 cm from the center is అని చెప్పి సన్నాం మనం. ఇది హాలో మెటాలిక్ స్పీర్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్. ఇది హాలో మెటాలిక్ స్పీర్, దాని యొక్క రేడియస్ 10 సెంటీమీటర్. అయితే దీని చుట్టూ దీని సర్ఫేస్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. దీని మీద మనం ఏం చేస్తాం, ఒక 20 సెంటీమీటర్ దూరంలో మనకు గాసియన్ సర్ఫేస్ని మనం ఇమాజిన్ చేస్తున్నాం. ఇదేమో క్యాపిటల్ ఆర్, ఇది వచ్చేటకేమో స్మాల్ ఆర్, గాసియన్ సర్ఫేస్ రేడియస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది అని చెప్పి అనుకుంటున్నాడు. ఈ సర్ఫేస్ మీద గాసియన్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది అని. సో దీన్ని మనం కనుక్కోడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి E=1/4πε₀Q/r² ఉంది, లేదా ఇంకోటి E=σr²/ε₀r² ఈ ఫార్ములా కూడా ఉంది. సో దీంట్లో ఇది కావాలంటే మనకి ఛార్జ్ డెన్సిటీ కావాలి. సో ఇక్కడ మనకి ఛార్జ్ డెన్సిటీ ఇవ్వలేదు కాబట్టి ఇది మనం యూజ్ చేసుకుందాము. సో చూడండి 1/4πε₀ అంటే 9×10⁹, ఇది తెలుసు మనకి. క్యూ అంటే ఛార్జ్ ఇచ్చినటువంటి ఛార్జ్ అది 10⁻⁹ బై రేడియస్ ఎంత ఇచ్చారు వీళ్ళు 10 సెంటీమీటర్, 20 సెంటీమీటర్ ఇచ్చారు, 20 సెంటీమీటర్ ఇచ్చారు గాజన్ సర్ఫేస్ రేడియస్, 20 సెంటీమీటర్ ఇచ్చారు, 20² అనమాట, 20×10⁻² సెంటీమీటర్లో ఇచ్చారు, 1 మీటర్లో కన్వర్ట్ చేస్తాం అంటే 20×10⁻² 20×10⁻² సో 10⁻⁹, 10⁻⁹ అన్నీ క్యాన్సిల్ అయిపోయి పైన 9 ఉంది. 20² అంటే 400 వస్తుంది, 20² అంటే 400 వస్తుంది. సో దీన్ని మనం 4×10⁻² రాయొచ్చు. సో ఇక్కడ 10⁻²² కదా, 10⁻⁴ అవుతుంది. సో ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడే ఉంటుంది 4×10⁻², 4×10⁻². సో 4/9, 9/4 అంటే 2.25 వస్తుంది, 10⁻². ఈ 10⁻² ఉంది కదా, ఇక్కడ 10⁻², దీన్ని పై తీసుకెళ్దాం, పై తీసుకెళ్తే అవుతుంది ప్లస్ 2. 9/4 అంటే ఎంత, 2.25. సో 2.25ని నేను ×10⁻²ని నేను రాశాను 225 Nm/కూలంబ్ రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఈ 11th ప్రాబ్లం 12th ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, డైరెక్ట్ మీరు చేసేయచ్చు. సేమ్ ఇందాక మనం చేసినటువంటి సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్ నెంబర్ 5 అట్లనే క్వశ్చన్ నెంబర్ 6 ఈ మోడల్లోనే ఉంటే మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించినట్టుగా సరిపోతుంది. సో ఫ్లెక్స్ కనుక్కోమన్నారు, ఫ్లెక్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, Q net/ε₀. సో ఇక్కడ కూడా Q net/ε₀. సో డైరెక్ట్ ఫార్ములా మనం ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 13th ప్రాబ్లం చూడండి సార్. సో 13th ప్రాబ్లం చూడండి, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యాన్ ఇన్ఫైనిట్ షీట్ ఆఫ్ ఛార్జ్ హ్యావింగ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యాన్ ఇన్ఫైనిట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ సేమ్ సర్ఫేస్ డెన్సిటీ ఈజ్ అని చెప్పి అన్నారు మనకి క్వశ్చన్. సో మామూలుగా మనం సాల్వ్ చేసింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ఇన్ఫినిట్ షీట్ అనే దాన్ని సాల్వ్ చేస్తాం. దాన్ని సాల్వ్ చేస్తే ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే σ/2ε₀ వాల్యూ వచ్చింది మనకి. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇదేంటి నాన్ కండక్టింగ్, ఈ షీట్ అనేది ఏంటి నాన్ కండక్టింగ్. నాన్ కండక్టింగ్ అంటే ఎక్కడ ఉంటుంది, సర్ఫేస్ మీద మాత్రమే ఇటు ఛార్జ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు, కండక్టింగ్ షీట్ అన్నాడు. అంటే మనం తీసుకున్నటువంటి షీట్ ఏదైతే ఉందో షీట్ లోపల ఛార్జ్ ఉంటుంది, షీట్ సర్ఫేస్ మీద కూడా ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? కండక్టింగ్ షీట్కి లోపల బయట రెండు వైపులు ఛార్జ్ ఉంటుంది, నాన్ కండక్టింగ్ వచ్చేలకి కేవలం సర్ఫేస్ మీద మాత్రమే ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకే, సో దీనివల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో ఈ సర్ఫేస్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ 1, ఈ సర్ఫేస్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ 2. సో రెండు యాడ్ చేస్తే మనము సో 2E అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 14th చూడండి, 14th ప్రాబ్లం చూడండి, ఇఫ్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ ఎన్క్లోజ్డ్ సర్ఫేస్
respectively 5-1 and 5-2. The electric charge inside the end of the surface will be in the summary. So, ఇప్పుడు మన క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఏదో ఒక సర్ఫేస్ క్లోజ్ సర్ఫేస్ ఒకటి ఇచ్చానన్న క్లోజ్ సర్ఫేస్కి కొంత ఫ్లక్స్ అనేది ఏమవుతుంది అంటే ఎంటర్ అవుతుంది, ఒకవైపు నుంచి ఎంటర్ అవుతుంది అంటే రెండో వైపు నుంచి లీవ్ అవుతుంది. సో ఎంటర్ అయ్యేదంతా 5-1, లీవ్ అయ్యేదంతా 5-2. అయితే అక్కడ ఉన్నటువంటి టోటల్ ఫ్లక్స్ అంతా అని ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత అని అడుగుతున్నాను అనుకున్నాను. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత అని అడుగుతున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్లక్స్ కనుక్కుందాం మనం ఇక్కడ. సో ఇది మనకి ఇచ్చినటువంటి బాడీ ఇది. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో కొంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమవుతుంది, లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఫ్లక్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, పాజిటివ్ ఫ్లక్స్, నెగిటివ్ ఫ్లక్స్. మనం తీసుకున్నటువంటి రీజన్కి ఎంటర్ అయ్యేటువంటి ఫ్లక్స్ ఏమో నెగిటివ్ ఫ్లక్స్, మనం తీసుకున్నటువంటి రీజన్కి బయటకు వచ్చేటువంటి ఫ్లక్స్ ఏమో నెగిటివ్ ఫ్లక్స్. ఇది మీకు ఎట్లా అనేది అర్థం కావాలంటే క్వశ్చన్ నెంబర్ 6 మళ్ళీ ఒకసారి మీరు రిఫర్ చేయండి. ఒకవైపు నుంచి ఛార్జ్ అనేది లెఫ్ట్ నుంచి ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంటర్ అవుతుంటే రీజన్కి అది మనం నెగిటివ్గా తెచ్చింది, అది రైట్ సైడ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఎలక్ట్రిక్ ఫ్లక్స్, అది మనం పాజిటివ్గా తీసుకున్నాం. ఎట్లా అనేది మీకు క్వశ్చన్ నెంబర్ 6లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 6 మరోసారి రీడింగ్ చేయండి. సో ఇక్కడ మనకి టోటల్ ఫ్లక్స్ కావాలంటే ఈ రీజన్ గుండా వచ్చేటువంటి టోటల్ ఫ్లక్స్ కావాలంటే సో లోపలికి వెళ్ళేది ఏంటి, నెగిటివ్. సో Q1 అనేది ఏంటి, నెగిటివ్. Q2 అనేది బయటకు వస్తుంది కాబట్టి అదేంటి, పాజిటివ్. సో Q2 - Q1, సో బై ε0. ఓకే, నెక్స్ట్ 15th ప్రాబ్లమ్. ఏ హాలో మెటాలిక్ స్పీర్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్ హ్యావింగ్ ఛార్జ్ 10⁻¹⁹ కిలో. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ అని చెప్పిస్తున్నారు అనమాట మనకి. సో ఒక హాలో మెటాలిక్ స్పియర్ ఉంది, ఇది హాలో మెటాలిక్ స్పియర్, ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్, దీని రేడియస్ 10 సెంటీమీటర్. సో దీని మీద ఉండే ఛార్జ్, సో సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంటుంది కదా, హాలో మెటాలిక్ స్పియర్ అంటే సర్ఫేస్ మీద ఛార్జ్ ఉంటుంది. సో ఎంత ఛార్జ్ ఉందంటే 10⁻¹⁹ కిలో ఉంది. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ అని చెప్పిస్తున్నారు. సో ఈ యొక్క గాసన్ సర్ఫేస్ ఇమాజిన్ చేసుకున్నారు, ఈ సర్ఫేస్ మీదే గాసన్ సర్ఫేస్ ఇమాజిన్ చేస్తున్నారు, ఈ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ తీసుకుందామా, ఇది తీసుకుందాం, ఛార్జ్ ఇచ్చాడు కాబట్టి ఇది తీసుకుందాం, మనం ఛార్జ్ డెన్సిటీ ఇస్తే తీసుకుంటాం, ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఇది తీసుకుందాం. 1/4 ε0 అంటే 9 × 10⁹, ఎంత ఛార్జ్ ఇచ్చారు, 10⁻¹ R². సో సెంటర్ నుంచి ఎంత రేడియస్లో ఉంది, 10 × 10⁻², సెంటీమీటర్లో ఇచ్చారు, మనం మీటర్స్లో కన్వర్ట్ చేసాము. ఓకేనా, మళ్ళీ ఏం చేస్తారు, సెంటీమీటర్లో ఇచ్చారు, మనం మీటర్స్లో కన్వర్ట్ చేస్తాం, 10 × 10⁻²². సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే పైన 9 ఉంటుంది, కింద 10² అంటే 100, 10⁻²² అంటే 10⁻⁴. సో ఇక్కడ 2 0స్ పైన -4లో క్యాన్సిల్ అయిపోతే -2 ఉంటుంది, -2 పైకి వచ్చిందని +2 అవుతుంది, 9 × 10⁻², సో 900 న్యూటన్ కూలంబ్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ అట్లానే 16th ప్రాబ్లం చూడండి. ఏ లార్జ్ ప్లేన్ షీట్ హ్యావింగ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈక్వల్ టు 2 × 10⁻⁶ కూలంబ్ మీటర్ స్క్వేర్ లైస్ ఇన్ ద XY ప్లేన్ ఆన్ ద ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ డిస్టెన్స్ 20 సెంటీమీటర్ ఫ్రమ్ ద షీట్ ఈజ్ అని చెప్పిస్తున్నారు. సో ఇక్కడ మనకి ఛార్జ్ డెన్సిటీ ఇచ్చారు, సిగ్మా ఇచ్చారు, 2 × 10⁻⁶ కూలంబ్ పర్ మీటర్ స్క్వేర్, రేడియస్ ఇచ్చానని మనకి ఎంత డిస్టెన్స్లో కనుక్కోవాలంటే 20 సెంటీమీటర్ డిస్టెన్స్లో కనుక్కోవాలి. సో సింపుల్ ఇది మనకి. సో ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు 2 × 10⁻⁶ ఎప్సిలాన్. సో డైరెక్ట్ వాల్యూ మనం జస్ట్ సిగ్మా వాల్యూ ఛార్జ్ డెన్సిటీ వాల్యూ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు, మనకి డైరెక్ట్గా వాల్యూ వస్తుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ 17th చూడండి. ఏ యూనిఫామ్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ఇన్ఫినిట్ వైర్ ఇస్ 9 × 10⁻⁹ - 9 కూలంబ్ పర్ మీటర్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్ ఫ్రమ్ ద వైర్ ఈజ్ అని చెప్పిస్తున్నాను, వైర్ ఈజ్ అన్నది. సో ఇక్కడ మనకి ఛార్జ్ డెన్సిటీ ఇచ్చానని ల్యాండా ఈక్వల్టీ లీనియర్ వైర్ కదా, ఇన్ఫినిట్ వైర్ కదా, సో లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ల్యాండా ఈక్వల్టీ 9 × 10⁻¹ కూలంబ్ పర్ మీటర్. సో ఆర్ ఎంత ఇచ్చిందన్న 10 సెంటీమీటర్ ఇచ్చాము. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ 10 సెంటీమీటర్ ఫ్రమ్ వైర్, వైర్ నుంచి 10 సెంటీమీటర్లో మనం కనుక్కోవాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, λ/2ε0 or 2π/ε0, అది ఈ ఫామ్లో మనకు తెలుసు. సో నేనేం చేశానంటే ఒక 2తో మల్టిప్లై చేసి ఒక 2తో డివైడ్ చేశాను. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, 2λ పైన ఉంది, 2 × 2 = 4 అయింది, పై ఎప్సిలాన్ ఉంటుంది, ఇంకా ఆర్ మీద ఆర్ పక్కన రాసి నేను. సో 1/4π/ε0 అంటే మనకి వాల్యూ తెలుసు 9 × 10⁻¹, 2 ఇకపోతే ల్యాండా ఎంత ఇచ్చారు వాళ్ళు, 9 × 10⁻¹ ఇచ్చారు, బై ఆరు, ఆరు అంత రేడియస్, అంత 10 సెంటీమీటర్ ఇచ్చారు, దాన్ని మనం మీటర్లో కన్వర్ట్ చేద్దాం, 10 × 10⁻², మీటర్లో కన్వర్ట్ అయ్యింది. సో 10⁻±9 క్యాన్సిల్ అయింది, ఇంకా 2 అనేది 10లో 5 టైమ్స్ పోయింది ఇక్కడ మనకి. సో 9 × 9 81,
9981 by 5 into 10 power 2. So into 10 power 2, ఈ మైనస్ 2 ఉంది కదా, మైనస్ 2 పైకి ఉంది 10 పవర్. సో 81 బై 5 అంటే 16.2 ఇంటూ 10 స్క్వేర్, లేదా దీన్ని మనం 1620 కూడా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 18th ప్రాబ్లం. 18th ప్రాబ్లం వస్తే చూడండి, ద ఫ్లక్స్ త్రూ ద క్యూబ్ ఆఫ్ సైడ్ ఏ ఇఫ్ ద పాయింట్ ఛార్జ్ కెప్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫేస్ ఈజ్ అని చెప్పేసి అన్నారు. సో ఎలక్ట్రో ఫ్లక్స్ క్లాస్లో మనం ఈ క్వశ్చన్ చెప్పుకున్నాం. సో ఒక క్యూబ్ తీసుకున్నాం, క్యూబ్ యొక్క ఒక సైడ్ మనం ఏం చేస్తాం, ఒక ఛార్జ్ పెట్టాం. ఇది క్యూబ్ అనుకోండి. సో క్యూబ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఒక సైడ్ మనం ఏం చేస్తాం, ఒక ఛార్జ్ పెట్టాం. సో దీనివల్ల ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ ఈ క్యూబ్గా మనకు కావాలి. సో ఇప్పుడు ఎట్లా ఉంది, ఇది క్లోజ్డ్గా ఉంది, కానీ ఇదేంటి ఓపెన్గా ఉంది. మనకి ఫ్లక్స్ కావాలంటే ఏం చేయాలి, క్లోజ్ సర్ఫేస్ కావాలి మనకి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇటువైపు ఇంకొక క్యూబ్ యాడ్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఏమైంది, ఒక సింగిల్ క్యూబ్గా తయారైపోయింది ఇది రెక్టాంగిల్ షేప్లో. సో దీని గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ అంతా క్యూబ్ ఎప్సిలాన్ నాట్. మనకేం కావాలి, సగం ఈ పార్ట్ గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ మాత్రమే కావాలి మనకి. కావాలి కాబట్టి దీంట్లో టోటల్ ఫ్లక్స్లో మనం ఆఫ్ చేస్తాం, టోటల్ ఫ్లక్స్లో ఆఫ్ చేస్తాం మనం, అంటే క్యూబ్ బై 2 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ 19th ప్రాబ్లం చూడండి, ఎ ఛార్జ్ క్యూ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్. కన్సిడర్ ఏ హైపోథెటికల్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ ఎల్ విత్ ద సెంటర్ ఆఫ్ ద క్యూబ్ ఎట్ వన్ అండ్ ఆఫ్ ద థర్డ్ వన్ అండ్ ఆఫ్ ద రెండ్. ఫైండ్ ద మినిమం ఫ్లక్స్ ఆఫ్ ద క్యూబ్ అని చెప్పేసి అన్నారు. ఫైండ్ ద మినిమం ఫ్లక్స్ ఆఫ్ ద క్యూబ్. ఓకే, 19th. సో ఇక్కడ ఇది కూడా సింపులేనా, సేమ్ ఇందాక క్వశ్చన్. కాకపోతే ఇందాక క్వశ్చన్ మనం ఏం చేస్తామంటే, క్యూబ్ తీసుకున్నాం, క్యూబ్కి ఒక సైడ్ మనం ఏం చేస్తాం, ఛార్జ్ పెట్టాం. ఇక్కడ కూడా ఏం చెప్పినాడు, క్యూబ్ తీసుకున్నాడు, క్యూబ్లో సగానికి ఒక రాడ్ పెట్టాడు, ఎల్ లెంత్ ఉన్నటువంటి రాడ్ సగం తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. ఓకేనా? ఇప్పుడు దీనివల్ల ప్రొడ్యూ ఈ రాడ్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ క్యూబ్ కూడా ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సేమ్ ఇందాక క్వశ్చన్ ఏదైతే ఉందో అదే, ఇంతకుముందు పాయింట్ ఛార్జ్ తీసుకున్నాడు, ఇప్పుడు ఎల్ లెంత్ ఉన్నటువంటి రాడ్ తీసుకున్నాడు, సేమ్ అదే క్వశ్చన్. దానికోసం మనం ఏం చేయాలి, ఇటువైపు ఇంకో క్యూబ్ యాడ్ చేయాలి, ఇటువైపు ఇంకో క్యూబ్ యాడ్ చేయాలి. సో రెక్టాంగిల్ షేప్లో వస్తుంది ఈ టోటల్ వెళ్ళే ఫ్లక్స్ అంతా క్యూబ్ బై ఎప్సిలాన్ నాట్. సో ఒక పార్ట్ గుండా వెళ్ళేటువంటి ఫ్లక్స్ అంతా టోటల్ నుంచి హాఫ్ చేయాలి, క్యూబ్ బై 2 ఎప్సిలాన్ నాట్. ఓకే, క్లియర్? నెక్స్ట్ 20th క్వశ్చన్, ఇది మనకి రెగ్యులర్ క్లాస్లో మనం చెప్పను, ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 21 క్వశ్చన్, ఫైండ్ ద ఫ్లక్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ ఏ స్పెరికల్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ ఆర్ డ్యూ టు ఛార్జ్ ఆఫ్ 10⁻⁷ కూలంబ్ ఎట్ ద సెంటర్ అండ్ అదర్ ఈక్వల్ ఛార్జ్ అట్ ద పాయింట్ ఆఫ్ 2 ఆర్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఫ్లక్స్ ఫైవ్ ఈక్వల్ టు క్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ మనకు తెలుసు. సో క్యూ ఎంత ఇచ్చారు వాళ్ళు, ఛార్జ్ ఎంత ఇచ్చారు వాళ్ళు, 10⁻⁷ ఇచ్చారు. ఎప్సిలాన్ నాట్ వాల్యూ మనకు తెలుసు, 8.85 ఇంటూ 10⁻½. ఓకే, మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ ఇంట్రొడక్షన్ క్లాస్లో మనం చెప్పుకున్నది. సో ఫ్లక్స్ ఫైవ్ ఈక్వల్ టు 10⁻⁷ బై ఎప్సిలాన్ నాట్ 8.85 ఇంటూ 10⁻². సో మనకి 1/10⁻⁷ 10⁻±12 అంటే అవుతుంది, 10⁻⁷ 10⁻±12. సో 10⁻⁵ అవుతుంది. ఇంకా 1/8.85 అంటే వాల్యూ ఎంతంటే 0.112. సో 0.112 అంటూ 10⁻⁵ లేదా ఒక పాయింట్ ఇవ్వాలి జరిపాయి నేను. సో 1.12 ఇంటూ 10⁴. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.